చాలా ఫ్యాన్ బేస్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా హడావుడిగా కనిపిస్తుంది. హారతులు ఇచ్చి ఒక దేవుడికి సెలబ్రేట్ చేసినట్టు సెలబ్రేట్ చేస్తున్నారు. మనం చూద్దాము ఇంకా కొంతమంది అభిమానులు. సో విజయవాడలో ప్రభాస్ ప్రభంజనం అయితే స్టార్ట్ అయిపోయింది. షో స్టార్ట్ అయ్యే ముందే ఇక్కడ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సినిమా హిట్ ఆఫ్ అంటే సంబంధం లేకుండా సంబరాలు అయితే ఫుల్ గా చేస్తున్నారు, మనం చూస్తున్నాం కూడా. సార్ చెప్పండి, ఇక్కడ విజయవాడలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మీరు పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందే హిట్ పట్టుతో సంబంధం లేకుండా అసలు చాలా పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు, ఎలా ఉంది? నా పేరు నున్న శివనాయశ్రామ. నున్న శివనాయశ్రావు, యు కనకారావు, డి మురళీ కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ సంబంధించినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున సలార్ని సెలబ్రేషన్ చేసుకున్నారు. దాని హీరో ప్రభాస్ నటించిన దాని వరల్డ్ మూవీ సలార్ చిత్రం విడుదల స్టార్టింగ్ రోజే 300 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి దమ్మున్నటువంటి హీరో దమ్మున్నటువంటి చిత్రం ఫస్ట్ వారం 1000 కోట్ల క్లబ్ లో వస్తున్నటువంటి భారతీయ చలనచిత్ర చరిత్రలో తమిళ విజయ్ ఎరగని రికార్డులు. ఈ సినిమా సుశాసన అభిమానులుగా చూసినాం. ఎక్కడో ఉండాల్సిన సముద్రం విజయవాడ నగరంలో వచ్చింది అన్నట్టుగా ప్రభాస్ అభిమానులకంటే ఈ రకంలో ఇలాంటి పదవులు ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ విధమైన అంచనాలకి తగ్గకుండా పాన్ ఇండియన్ హీరో అనే పేరుకు తగ్గట్టుగా పాన్ ఇండియన్ కలెక్షన్స్ నిరూపించుకున్నటువంటి సినిమా ఈ సలార్ చిత్రం. ఇప్పుడే ఓవర్సీస్ రిపోర్ట్ వచ్చింది, ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ఉన్నాయంటే పాన్ ఇండియా ఓవర్సీస్ లో. సో ఖచ్చితంగా పాన్ ఇండియన్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే ఏకైక మగాడు ఎవరైనా ఉన్నారంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని మేము చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోనే మీరు చూస్తారు పాన్ ఇండియన్ మొత్తాన్ని ఊపేసేసే కలెక్షన్స్ తో మన ముందుకి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చి తెలుగువాడి దమ్ముని పాన్ ఇండియన్ మొత్తంలో చూపిస్తున్న ఏకైక హీరో ఎవరు ఉన్నారంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పడానికి మేము కాల్ రాజేసుకుని చెప్తున్నాము. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇప్పుడు పాతున్నటువంటి ప్రతి చిత్రాన్ని తిరగరాసి రికార్డ్స్ అన్ని తిరగరాసి మళ్ళీ ఏదైనా రికార్డ్ నెలకొల్పాలి అంటే అది ఒక్క ప్రభాస్ తోనే అని
చెప్పలేమండి, నువ్వు ఇక ఒక్కటే చెప్తా. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ ఉంది కదా, ఆల్రెడీ వచ్చేసింది. కట్అవుట్ పడినప్పుడే అర్థమైపోవాలి బ్లాక్ బస్టర్ అని చెప్పేసి. ముందు సినిమాలు అన్నిటికీ కలిపి ఇదే ఫుల్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. Thank you.